వాళ్ళ పేరు ఏమన్నా ఇక్కడ ఏం పడతారు? నా పేరు లలిత. ఇక మాకు నీళ్ళు ఒకటే పూట నాలుగు నాలుగు బిందెలు వస్తున్నాయి. సర్పంచ్ గారు బోరింగ్ కొట్టిస్తే ఆయనకి మా మీద ఇది అయ్యి బోరింగ్ పిక్కపోయింది దొంగతనంతో. నీళ్ళది మాకు ఘోష ఉంది. ఎండలో ఎట్లా ఎత్తుకోవాలి మేము నీళ్ళు? అందరికీ కరోనా వచ్చింది, మేము నీళ్ళు ఎట్లా మోయాలి? నా పేరు సీతాబాయి. మాకు నీళ్ళది చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ బోర్ వేస్తే బోర్ కుల కొడుతున్నారు. ఐదారు సార్లు కుల కొడుతున్నారు. మేము తీసుకున్న వాళ్ళు కుల కొడుతున్నారు. మరి మేము ఏడ పోయి నీళ్ళు తాగాలి? మేము ఏడ పోయి మోసుకొని మోసుకొని ఆటో ఉన్నది మోసుకొస్తున్నారు. లేనోళ్ళు ఏం వస్తారు? మేము మాసుంటారు ముసలి ఏం లేపుతారు? మాకు చేత అయితే అదా ఒక గిన్నె తీసుకోవడానికి, ఒక ముద్ద తీసుకోవడానికి మాత ఏమున్నదని మీడా వీళ్ళు చెప్పిస్తే ఇక పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద పెద్దలు వచ్చి కూల కొడుతున్నారు. మా తాడాలేమో ఇక్కడ తాగేది లేదు, చేసేది లేదు, తినదు. నా పేరు పాత్లో రవీందర్, వీళ్ళతలం గ్రామ పంచాయతీలో. మా తానలో కొన్ని రోజుల క్రితము గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానం చేసినాము ఈ బోర్ గురించి. బోరు మేము దాదాపు ఒక మూడు నెలల బోర్ వేసిన తర్వాత ఆ రోజు నుంచి మా మీద దర్జనం ఈ ముక్తాపూర్ మారుతి, ఆయన కొడుకు తుకారాం, విఠల్, దత్తు వీళ్ళంతా ఊరిలో టాపిక్ లేదు ఏం చేసి ఇక్కడ ఆల్రెడీ మాటలు అనేది మంచిగా ఏమైంది కదా, మాకు చెప్పకుండా మాకు చేయకుండా పోలీస్ వాళ్ళకి తీసుకొచ్చి దౌర్జన్యం చేయించి మాకు ఆల్రెడీ వీడియోస్ అంత ప్రజలకు అంతా తెలుసు. అన్ని మొత్తం నారాయణగఢ తాలూకాలో
మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ డిప్యూటీ ఎంఆర్ఓ గారు ప్లేస్ మాకు ఏం తెలియకుండా బోరేసింది మేము. మా తర్వాత మాకేం నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి వాళ్ళు సర్వే చేసిన రోజు గిట్టా మాకు చెప్పకుండా వీళ్ళు వాళ్ళు ఇష్టపరంగా వీళ్ళు వీడికి వెళ్ళి బోరు ఎత్తుకుపోయి ఎస్ఐని తీసుకొచ్చి మా మీద మా కావున దయచేసి దొంగతనం లేక ఇంతకుముందు ఒక సింగిల్ ఫేస్ బోర్ మోటార్ ఎత్తుకుపోయారు, దాని తర్వాత త్రీ ఫేస్ మోటార్ వేసినాం, అది గిట అది గిట తీసుకుపోయారు పోలీసు వాళ్ళ ద్వారా. మా అడిగితే గిట మాకు ఇజ్జత్ లేనట్ట ఇక్కడ పీర్ల తండ ఇప్పుడుగా తాత చాలా దాని దగ్గర మేము మా తాండాకు సంబంధించి ఉన్నది మా ఈయన భూమి ఇచ్చేనని మా తాండదే చుట్టుపక్కల మా తాండవలే కొన్నాము ఇది కావాల్సి వీళ్ళది కండ్రు మండి మా బోరు పడ్డది అనేసి ముక్తాపురాలు మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లంజ కొడక మా కేరవుడే అట్లా అన్నట్టు అన్నీ మా మీద పోలీసులను పిలిపించి మాకు అరెస్ట్ చేయడం జరిగింది.